मनमालजी प्रेक्षकल नमस्कार। मोना मध्य नैन पूजा स्टोर्स नैन वाड़ना अटे पूजा स्टोर्स वाल दीपने इलागे जवाद कुंकुम चलते चाल मंदिर अड़गर अम्मा सभी वाल दूसरा वाल दूसरी मी चत चूप्चम्मा अने अंटार सर नीचे चूपस्ता गुर्तम्मा इपड़ मन बैठ एडना नैने पूजा पूजा सामानंलो मीरु एक्कडैना वेल्लंडि ए गुडिकि वेल्लिना कूडा नेनु नाकु अक्कड अगरबत्ति गानी लेदंटे कुंकुम गानी इलांटि एदैना सरे चक्कगा नाकु भगवंतुडिकि संबंधिंचिनदि कनिपिस्ते एम्मटे नेनु कोनुक्कुनि तेच्चुकुंटानु। अलागे एप्पुडैते ई वीळ्ळु गनक नाकु परिचयं अय्यारो वीळ्ळ दग्गर नेनु फस्ट तेप्पिंचुकुन्नदि चंदनं చాలా బాగా నచ్చింది। ఎందుకంటే అప్పటి వరకు నాకు బయట చందనం అంటే నాకు నచ్చక నేనేం చేసేదాన్ని ఆ పూజకి ముందే కొంచెం ఆరడి తీసుకునేదాన్ని, అమ్మిక చెక్క కూడా నేను చూపిస్తాను, ఆరడి తీసుకునేదాన్ని, ఆరడి తీసుకున్న తర్వాత పూజకి కూర్చునేదాన్ని। ఎప్పుడైతే వీళ్ళు నాకు పరిచయం అయ్యారో ఆ చందనం నేను తెప్పించుకున్నాను, నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది। సరే ఆ చందనం అనేది కొంతమంది పట్టుకెళ్ళి అంటున్నారు, మీకే తెలుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే బయట అంటే ఎక్కడైనా సరే వ్యాపారంలో మోసం అనేది జరుగుతుంది, నేను కాదని అన్నా, కానీ పూర్తిగా మోసపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది। ఎందుకంటే భగవంతుడికి అది ఇష్టం కాబట్టి మనం ఇంత జెన్యూన్గా మనం పెట్టగలుగుతున్నాము అని నాకు ఒక రకమైన సంతోషం। చూడండి మీరు ఏమన్నా అనుకోండి, ఎంత బంగారు పువ్వులతో ఎంత వెండి పువ్వులతో పూజ చేసినా మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ సనజాజులు కానీ మీరు పూజ చేయండి, సంపెంగలు కానీ పూజ చేయండి, ఆ పరిమళమే వేరు। అంటే న్యాచురల్గా పరిమళం అనేది ఆ స్వామి తీసుకుంటామనేది ఉంటుంది, శీఘ్రంగా మన పూజ పరిణిస్తారు। అందు గురించి ఇప్పుడు చూడండి నేను ఇవి ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను అని అంటే మీకు ఇది ఉందో చూస్తారండి, ఇది ఏంటి అని అంటే మీకు ఇది వచ్చేటప్పుడు చూడండి బెల్లం ముక్కలా ఉంది। నేను ఇది నాకు ఎక్కడ దొరకలేదండి, నేను మనస్ఫూర్తిగా మీకు నేను చెప్తున్నాను, ఇది మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది బెల్లం ముక్కలా ఉంది। ఇది ఏంటో తెలుసా అండి, ఇది మీకు మనం సాంబ్రాణి గుగ్గులు ఈ రెండే వాడతాం కదా, ఈ రెండిట్లో ఒక రకమైనది అన్నమాట। అసలు ఇది నేను తెప్పించుకుని దీన్ని మనం పొడులు చేసుకోవాలి, మెత్తగా గుండా కింద కొట్టేసుకుని ఒక డబ్బాలో వేసి ఎప్పుడైతే నేను ఇంట్లో మీకు నేను చెప్పాను కదా ఏంటి బొగ్గుల మీద వేస్తాను అనేసి, ఎప్పుడైతే బొగ్గుల మీద వేసానో వేసిన ఫస్ట్ రోజున అయితే మట్టికి చాలా 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 ఇది అనిపించి కొంచెం వికారంగా ఉంది। ఎందుకని అంటే మీకు అది కూడా నేను చెప్తున్నానమ్మా, ఎవరి ఇంట్లో అయితే నెగిటివ్ శక్తి, ఇప్పుడు నేను ఇట్లా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి ఇంట్లో అయితే నెగిటివ్ అనేది ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్యన గొడవలు, పిల్లలు చికాకుగా ఉండటం, ఒక రకంగా అన్నమాట మనకి ఏం చేసినా కలిసి రాకపోవడం, మీ ఇంట్లో నెగిటివ్ ఉంది అని అంటారు। నేను హౌస్ విజిట్లకు వెళ్తుంటాను, వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తుంటాను, అమ్మ మీ ఇంట్లో చాలా నెగిటివ్ ఉందమ్మా అనేసి అంటుంటారు। అలాంటప్పుడు మీరు ఈ దూపం గనక వేసినట్టయితే స్లోగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆగమనం అనేది మీ ఇంట్లోకి రావడం అనేది ఉంటుంది। ఎక్కడైతే సువాసన భరితమైన అదేంటి వాసన అనేది ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వస్తుందని మన అందరికీ తెలుసు। అలాగే మీకు వచ్చేటప్పటికి ఇందులో రెండు రకాలు ఉంటాయంట, అయితే ఇందులోకి వచ్చేటప్పటికి రెండు రకాలు ఉంటాయి, మీకు రెండు రకాలు అని అంటే ఇదేమో ఎల్లో కలర్ కదమ్మా, మీకు చూడండి జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది, ఇది ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది కానీ గ్రీన్ నేను వాడలేదు ఎందుకంటే నేను ఎల్లోయే వాడాను। ఇది గనక వాడిన వాళ్ళు ఫస్ట్ టైం అయితే తలకాయ పోటు వచ్చేసి ఎకారం వచ్చేసి వామిటింగ్స్ కూడా అయిపోతాయి, అయ్యి బాబో ఏదో అయిపోయిందని మీరు అనుకున్నారంటే నాకు తెలుసు కాబట్టి నేను ఇచ్చేసాను। మీకు గనక ఏదో అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తెచ్చుకున్నాము మనం ఇలా అయిపోయింది అనుకుంటే నిజంగా మీ పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే అక్కడ నుంచి మీకు పూర్తిగా పాజిటివ్నెస్ రావడం అనేది ఉంటుంది, మీకు ఇది చాలా 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 బాగా పనిచేస్తుంది। తర్వాత ఇంకొకటి మీకు ఇగో చూడండి, ఇది ఇది ఒక రకమైనది సైలెంట్గా ఉంటుంది, మీకు స్మెల్ ఉండదండి, నవగ్రహ దోషాలను క్లియర్ చేస్తుంది। ఇది ఎప్పుడైనా సరే మీరు అసలు దీన్ని పట్టుకున్నా కూడా మనకి గమ్ము కిందే ఉంటది మీకు అంటే ఇది బొగ్గుల మీద వేస్తాం కాబట్టి సైలెంట్ గా ఉంటది నవగ్రహ దోషాలని నేను చాలా మట్టుకి అంటే కొంతమందికి నేను చెప్పడం కూడా జరిగింది కొన్ని కొన్ని రకాల ఇవి ఉంటాయి అమ్మా దీని పేరు తెలియదు కానీ నాకు మీరు వేసుకోండి అమ్మా వేసుకుంటే బాగుంటదనే సైన్ ఇచ్చారు శ్రీనివాస్ గారని నేను నిజంగా వాడిన తర్వాత నాకు చాలా ఇది అనిపించింది ఎందుకని అంటే ఎంత ధ్యానం చేసినా 9 గ్రహాలకు సంబంధించి ధ్యానం చేసేటప్పుడు నేను ఎక్కువ శాతం వేసుకుంటాను అన్నమాట వేసుకుని ధ్యానం చేయడం అనేది చేస్తాను చాలా బాగుంటదండి ఎందుకంటే సైలెంట్ గా ఉంటది అందులోనూ మీకు నవగ్రహ దోషాలు ఏ దోషం ఉన్నా కూడా చక్కగా క్లియర్ చేస్తుంది ఇంట్లో అంటే ప్రతి గదిలోనూ కూడా మనం పొగేసుకునేటట్టు ఉంటే గనుక ఆ ఇంట్లో ఆ దోషాలు అనేది క్లియర్ అవుతది ఇది తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇగో చూడండి ఇది ఒకటి ఇది మనం గోవు గురించి మనం ఎంతో విధిగా చెప్పుకుంటున్నాం కదా ఏంటి అంటే చూడండి ఆవు పేడ అందులోను ఆవు పేడ ఆవు మూత్రం ఇవి మనం చాలా ఇదిగా చెప్పుకుంటున్నాం అందులోను ఆవు గురించి సంబంధించి మనం ఇంట్లో ఏం చేసినా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవే ఉంటది జ్యేష్ఠాదేవి ఉండదన్న సంగతి తెలుసు ఇది మీకు ఎక్కడైనా అంటే నేను ఇప్పుడు చెప్పేది మిమ్మల్ని ఈ వేళ దగ్గరే తెప్పించుకోమని కాదు నేను ఏదైతే వాడుతున్నానో మీకు అది నేను చూపిస్తున్నాను మీరు బయట తెప్పించుకునే కన్నా వేళ దగ్గర తెప్పించుకుంటే ఒక రూపాయి తక్కువకి ఇస్తారు మీకు నాణ్యమైనది ఇస్తారు అంటే డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది ఆవు పేడతో చేసిందనమాట మీకు ఇది ఎలిగిస్తే నిజంగా భలే ఉంటదండి ఒక మంచి స్మెల్ చక్కటి స్మెల్లోను అందులోని ఇది ఆవు పేడ కదా ఆవు పేడ అయ్యేటప్పటికి ఏమవుతుందని అంటే మన ఇంట్లో ఆ వాసన పీల్చేటప్పటికి ఆటోమేటిక్ గా మనకి చూడండి ఇప్పుడు మనకి కరోనా వైరస్ అని ఇలాగా మనం ఇది అవుతుంటే గనక ఎవరి ఇంట్లో అయితే గనక హోమం అనేది చేస్తారో ఆ హోమంలో వేసిన ఆవు పిడకని అలాగే ఆవు నెయ్యిని వీటి వలన మనం పీల్చడం వలన మనకి అంటే శ్వాసకు సంబంధించిన రోగాలు ఇవి రావు అనేసి మనం ఎలాగైతే చెప్తున్నామో మీరు ఇలాంటిది ఉదయము సాయంత్రము గనక మీరు వెలిగించుకున్నారనుకోండి అలాంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు ఇది చాలా చాలా బాగా పనిచేస్తామా మీరు కావాలంటే తెప్పించుకుని శాంపిల్కి తెప్పించుకుని చూడండి మీకే అర్థం అవుతుంది వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఇవి చూడండి మీకు అంటే మనం డబ్బులు పెడుతున్నాము కానీ నాణ్యమైనది దొరకలేదు అనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది ఇవి చూడండి పచ్చ కర్పూరం అసలు అంటే ఇంకా నేను వాసన చూసాక స్వామికి నేను పెట్టిన అనుకోండి ఉపయోగించను చెప్తున్నాను అసలు ఈ స్మెల్ని మనం పీలిస్తే చాలా చాలా ఒక రకమైన సంతోషం వస్తుందండి ఎందుకంటే సాక్షాత్ నాకైతే చందనం కానీ వీటిని కానీ మీకు పర్ఫ్యూమ్స్ చూపిస్తాను నేను ఇగో ఇది కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇంకా ఆయనే చేస్తారు అన్న సంతోషం అందులోనూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కరోనాలోనంటండి మన దగ్గరికి కరోనా రాకుండా ఉండాలంటే పచ్చ కర్పూరాన్ని చిన్న ముక్కనే రోజు ఉదయం చిన్న ముక్కను కనుక మనం నోట్లో వేసేసుకుని మంచినీళ్ళు తాగడం కనుక చేసినట్టయితేనంటండి ఆటోమేటిక్గా మనకి ఏ వైరస్ అనేది మన దగ్గరికి రాదంట అసలు ఇది చూడండి ఎలా ఉందో ఇంకా నేను ఇది దేవుడికి ఉపయోగించను కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ముక్కలు ఉంటాయి చిన్న ముక్కలు ఉంటాయి కానీ థిక్నెస్ నేను ఇక్కడ తెప్పించుకున్నప్పుడు అంతకుముందు తెప్పించుకున్నప్పుడు బాగా పల్సగా పావల సైజులో వచ్చినట్టు ఉండేది కానీ ఇది థిక్నెస్ చాలా బాగుంటుంది అంత ఎందుకు ఇలాగా ఉన్న ఇది నేను వెలిగించినప్పుడు కూడా నా మనసు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇలాగ మీకు బాక్సుల్లో పంపిస్తారు చక్కగా వాళ్ళు బాక్సుల్లో పంపిస్తే నిజంగా ఈ బాక్స్ని చక్కగా పక్కన పెట్టుకోవచ్చు ఇదిగా వాడుకోవచ్చు తర్వాత నేను పర్ఫ్యూమ్లు వాడతానండి నాకు చాలా ఇష్టం ఎందుకనంటే స్వామివారికి సుగంధ పరిమళాలు ఎంత ఇష్టమో నాకు అలాగే ఇష్టం నేను ఎక్కువ ఏం వాడతానంటే చందనానికి సంబంధించి జవ్వాదికి సంబంధించి వాడతాను మీకు అవి వీళ్ళ దగ్గర చాలా బాగా దొరుకుతాయండి ఇవి చూడండి ఇది చందనం పర్ఫ్యూమ్ అనమాట మీకు చక్కగా అంటే మీకు నేను చెప్తున్నాను కావాలంటే మీరు తెప్పించుకోండి లేకపోతే లేదు కాకపోతే చెప్తున్నాను దీన్ని మనం తీసుకుని అంటే చేతులకు కానీ లేదంటే బట్టలకు కానీ లేదంటే ఈ చెవులకి వెనకాల కానీ మనం రాసేసుకుని మనం మామూలుగా ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ స్మెల్ అనేది రోజంతా వస్తుంది ఎందుకు పర్ఫ్యూమ్ వాడాలి అంటే జ్యేష్ఠాదేవికి గంగిర్లు ఎత్తేస్తదంటండి. ఉండదంట మన దగ్గర, ఎందుకంటే అయ్యి బాబోయ్ వీడి దగ్గర ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటుందంట. అంటే మనం వాడే ఆ సువాసన అనేది తనకి వికార వికారంగా. ఇప్పుడు చూడండి మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక మనం ఇవి గనక అదేంటి ఇంట్లో పొగేస్తే వామిటింగ్ అవుతుంది అన్నాను అంటే అక్కడ నుంచి ఆ తల్లి తప్పుకుంటానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే ఇది మనం వాడతామో ఇది మీకు గమ్ముని పట్టుకుని వదలదు కూడా, మీరు ఆ బట్టలు ఉతికినా కూడా ఆ స్మెల్ అనేది వస్తుంది. తర్వాత జబ్బాది, మీకు చిన్న డబ్బాలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, చిన్న డబ్బాలు ఉంటాయి పెద్ద డబ్బాలు ఉంటాయి. అలాగే జవ్వాది చూడండి, ఇది జవ్వాది. మీకు జవ్వాది అంటే బయట వచ్చేటప్పటికి మనకి మ్యాక్సిమం కొంచెం ఆల్కహాల్ కలుపుతారు, కలిపి మనకి యూజ్ చేసుకుంటానికి మనకి ఇస్తారు. మనం స్ప్రే చేసుకునే దాంట్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది, కానీ ఇది న్యాచురల్. ఎందుకని నేను ఇదేంటే మీకేదో విచిత్రంగా ఉంటుంది కానమ్మా, నిజంగా నేను అంటున్నానని కాదు. జవ్వాది పొడవు అయినా సరే, ఇగో క్రీమ్ అయినా సరే నేను బొట్టు పెట్టుకుంటాను, పెట్టుకుని నేను మీకు ఒకసారి చెప్పాను, నేను చాలా ఇదిగా కూడా నాకు రెస్పాన్స్ వచ్చింది, అమ్మ మీ కుంకుమ అలాగే ఉంటుందమ్మా అనేసి. కుంకుమ గురించి మీకు నేను చెప్తాను, వీళ్ళ దగ్గర నిజంగా ఎలాంటి కుంకుమ అండి. ఇది చూడండి ఎంతో మంచి సువాసన వస్తుంటుంది. నాకు జవ్వాది, శాండిల్ ఈ రెండు చాలా ఇష్టం అండి, ఇవి నేను ఎక్కువ ఉపయోగిస్తుంటాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇప్పుడు జవ్వాది పొడవు అయిపోయింది అనుకోండి, వాళ్ళు తెచ్చేటప్పటికి కనుక టైం పడితే చక్కగా ఇంట్లో తడిగుడ్డ అది అన్ని పెట్టేసాక కట్టెన్కి కొంచెం తీసుకెళ్ళి కొంచెం కొంచెం అక్కడక్కడ రాస్తే మంచి సువాసన వస్తుంటుంది అనమాట. ఇలాగా అయితే ఇవి వీళ్ళ దగ్గర చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. మీరు ఒక కావాలి అంటే కనుక శాంపిల్ తెప్పించుకుని చూడండి, మీకు ఇందులో ఆల్కహాల్ కలవనిది. ఇంకొకటి ఏంటంటే స్వామివారి ఫోటోలు క్లీన్ చేసేస్తాం కదా, క్లీన్ చేసేసిన తర్వాత అంటే నా మనసుకి అనిపించింది నేను చేసేదే నేను చెప్తున్నాను. ఈ జవ్వాది పొడుం కానీ లేదంటే ఈ క్రీమ్ కానీ స్వామివారికి కొంచెం అటు పక్కన ఇటు పక్కన ఫోటోలకి పెట్టేస్తాను నేను. పెడితే ఎప్పుడు మనం స్వామివారి మందిరం తలుపులు తీసినా కూడా మంచి సువాసన వస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే అలా ఉంటుందో మనం పూజ చేయాలన్న కోరిక మనకి బాగా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కుంకుమ అండి. మీకు కుంకుమ గురించి, కుంకుమ వాసన చూడకూడదు, వాసన చూసి మనం పూజ అనేది చేయకూడదు. కాకపోతే మీకు నేను చూపిస్తున్నాను కుంకుమ వాసన. వీళ్ళ దగ్గర 3 రకాల కుంకుమను చూశానండి నేను. అంతకుముందు నేనేం చేసేదానంటే నేనే జవ్వాది కలుపుకునేదాన్ని, కానీ కలుపుకుని నేను ఎలా పెట్టుకుంటానమ్మా అనేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, అమ్మ మా దగ్గర ఉంటుందమ్మా కుంకుమ మీరు చూసుకోండి అమ్మా అని అంటే, అమ్మయ్య పని తప్పించారు నాకు, గబగబా వాళ్ళు తీసుకొస్తే నేను పూజ చేసేసుకోవచ్చు అనేసి నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అమ్మ మా దగ్గర ఇంకో కుంకుమ ఉంటుందమ్మా మీరు చూడండి మీ మాటలను బట్టి నాకు అర్థమవుతుంది అనేసి ఇచ్చారండి వాళ్ళు. ఈ జవ్వాది కుంకుమ ఒక రకమైన స్మెల్ వస్తే వాళ్ళు ఏం కలుపుతారమ్మా అంటే, ఎందుకమ్మా మీరు వాడండి మంచి సువాసన వస్తుంది అనేసి అన్నారండి. నిజంగా ఆ కుంకుమ ఉంటుంది, ఆ కుంకుమతోటి అమ్మవారికి మనం అష్టోత్తరం చేస్తున్నా కూడా నిజంగా చాలా చక్కటి అనుభూతిని మనం, అంటే ఆ తల్లి అక్కడే మనకు వరాలు కురిపించిందా అన్నట్టు ఉంటుంది. ఏం చేస్తారంటే వాళ్ళు మనకి చూడండి సుగంధ పరిమళాలు ఉంటాయి కదా, ఎన్ని రకాలు కలుపుతారా కుంకుమలో నాకు తెలియదు కానండి. ఇది అందరికీ మేము పబ్లిసిటీ అయితే చెయ్యలేదమ్మా, కాకపోతే తెలుసున్న వాళ్ళందరూ కూడా కేజీలు కేజీలు అలా పట్టుకెళ్తుంటారు అనేసి అన్నారు. నిజంగా మీరు ఆ కుంకుమ ఉందండి, నిజంగా ఎంత బాగుందో నాకు అసలు. అంటే జవ్వాది కుంకుమ ఒకటి ఆయన ఇచ్చారు, జవ్వాది కుంకుమ అన్నదేమో పేరు నాకు తెలిసిపోయింది, కానీ ఆ కుంకుమ అయితే నాకు అందులో ఏం కలిపారు అన్నది తెలియదు, కానీ చాలా 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 బాగుందండి. నేను బొట్టు పెట్టుకున్నప్పుడల్లా మళ్ళీ స్నానం చేసే వరకు కూడా ఆ సువాసన అనేది అలా ఉంటుంది. అందులో మీకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను ఆ కుంకుమ పట్టుకెళ్తాను, ఆ కుంకుమతోటి నేను అష్టోత్తరం చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. మీకు ఆ కుంకుమ అంటే నేను ఎప్పుడు కూడా జవ్వాది కుంకుమే పంపించేదాన్ని, ఈ పట్టు మీకు ఆ కుంకుమ పంపిస్తాను నేను. అయితే అయింది నేను గోదాదేవి పూజ చేసినప్పుడు ఈ కాయిన్కి, గోదాదేవి కాయిన్కి మీకు అష్టోత్తరం అనేది నేను ఆ కుంకుమతోనే చేస్తున్నాను, కానీ రేటు చాలా ఎక్కువే. అయితే అయింది రేట్ ఎక్కువ ఎప్పుడైతే ఏమైందండి మంచి సువాసన వస్తుంట కొంకొం తీసుకుని పెట్టుకుంటే ఆ తల్లి అనుగ్రహం కలిగినట్టే ఉంటది కదండి. అందుకు ఎక్కువ అన్నాననేసి కంగారు పడకండి. మీకు 100 గ్రాములు లేదంటే ఓ 150 పావు కేజీ తెప్పించుకుంటే మీకు ఎంత అవుతది? నాకంటే కేజీలు కేజీలు తెప్పించాలి కదా మీ అందరికీ పంపించాలంటే దాని గురించి ఇప్పుడు వరకు అయితే మట్టుకి నేను జవ్వాది కుంకుమే పంపించాను. కానీ నాకేంటి అంటే ఈ దీపావళికి ఈ 3 రోజులు కూడా నేను చెప్పాను నాకు ఇన్ని కేజీలు కావాలమ్మా అనేసి నేను చెప్పాను వాళ్ళకి. అమ్మ మీకు నేను రెడీ చేసిస్తానమ్మా అనేసి అన్నారు. కాబట్టి ఈ దీపావళికి ఆ 3 రోజులు కూడా నేను గోదాదేవికి అలాగే లక్ష్మీదేవికి కూడా నేను ఈ వాళ్ళు ఇచ్చే సుగంధ పరిమళాలు కలిపిన కుంకుమనే నేను పూజ చేసి మీ అందరికీ పంపిస్తాను. మీరు చూడండి ఎంత బాగుంటుందో. అలాగే గోదాదేవి కాయిన్ వచ్చేటప్పటికి ఎవరికైనా కావాలి కాయిన్ తీసుకున్న వాళ్ళకి ఆ పరిమళంతో ఉన్న కుంకుమని మీకు నేను పంపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను అలా పంపించిన కుంకుమని మీరు మళ్ళీ పూజకి వాడకూడదు. ఎందుకని అంటే కేవలం నేను ఇక్కడ అమ్మవారికి పూజ చేసేసాను కాబట్టి అది మీరు పెట్టుకుంటానికే. మీరు కానీ మీ పిల్లలు కానీ మీ భర్త కానీ పెట్టుకోండి. మీకు ఎంతో ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఆ కుంకుమ. కాబట్టి ఖచ్చితంగా అయితే నేను చెప్పగలుగుతాను. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే కుంకుమ దగ్గరికి వచ్చేటప్పటికి పసుపు మీరు ఆల్మోస్ట్ పసుపు అంటే నేను పసుపు డబ్బా తీసుకురాలేదు. పసుపు ఉంటుందండి చాలా బాగుంటుంది. తీసుకెళ్ళిన వాళ్ళు పాపం కొంతమంది చెప్పారంట చాలా బాగుందమ్మా అనేసి. అంటే వాళ్ళ పంట ఎలా ఉంటుంది అని అంటే మనకి గమ్మం పంట తీసేస్తారు వీళ్ళు. అంటే ఎక్కువగా స్వాములకి గుళ్ళకి వాళ్ళకి పంపిస్తుంటారు కాబట్టి ఆ పంటని ఎక్కువ శాతం నిలవ ఉంచుతారంట. ఆ నిలవ ఉండటం వలన అనుకుంటండి అది ఒక రకమైన మంచి ఘాటుతోటి కూడుకున్న పసుపు. ఆ పసుపు కూడా చాలా బాగుందండి. కాబట్టి మీకు పసుపు కావాలన్నా తర్వాత ఈ కుంకుమ కావాలన్నా తర్వాత జవ్వాది క్రీమ్స్ కావాలన్నా జవ్వాది పొడుము కావాలన్నా అలాగే మీకు గోమతి చక్రాలు తర్వాత లక్ష్మీ కవ్వలు తర్వాత చందనం. మీకు ఒకసారి నేను చూపిస్తా ఒక వీడియోలో కంపల్సరీగా. నేను మామూలుగా వీడియో చేస్తున్నా కూడా నేను వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చందనం చెక్కని మీకు నేను చూపిస్తాను. ఎందుకని అంటే కోట్లు సంపాదించిన నేను అంటే నా మనసు చెప్తున్నానండి కోట్లు సంపాదించినా నాకు ఆనందం రాదేమో కానీ వీటిలో అయితే మట్టుకు నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. ఎందుకంటే ఆ చందనం చెక్కల్లోను చందనం పౌడర్లోను వీటిలోను నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. ఓకే సంపాదన అనేది పక్కన పెట్టండి కానీ మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆరాధిస్తున్నాం అనేసి. కాబట్టి వీళ్ళు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మటుకి తేలికైపోయింది. కాబట్టి మీకు కావాలన్నా కూడా మీరు తెప్పించుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మీకు కాబట్టి ఫోన్ చేయండి. వాళ్ళకి ఫోన్ చేసి నన్ను నా గురించి అడుగుతున్నారంట నాకు ఫోన్ చేసి వాళ్ళ గురించి అడుగుతున్నారంట. పర్వాలేదు నాకు కనుక ఫోన్ చేసి వాళ్ళ గురించి అడిగితే చక్కగా చెప్తాము. మా వాళ్ళకి అలాంటి అభ్యంతరం ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఫోన్ చేసి మా గురించి అడిగితే మటుకి వాళ్ళకి తెలియదు. తర్వాత మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండేయే చెప్తాను. సాత్వికంగా అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సాత్వికం కాబట్టి ఆ తండ్రి అనుగ్రహం ఎలా కావాలి అన్న దాని గురించే మీకు నేను చెప్తాను. అలాగే నిమ్మడిప్పల్లో దీపం గురించి చాలామంది అడుగుతున్నారు. నేను దాని గురించి మీకు నేను చెప్తాను. జై శ్రీమన్నారాయణ.